మహేష్ భగవత్ రాజకొండ సిపి ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు. 2020 క్రికెట్ మ్యాచ్ల సందర్భంగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న ముఠా సభ్యులు శ్రీధర్ రామాంజనేయులు, రామోగౌడ్ ఛత్రపతి, కళ్యాణ్ ఐదుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసిన ఎల్బీనగర్ ఎస్ఓటి పోలీసులు క్రికెట్ లైన్ గురు, క్రికెట్ ఎక్స్చేంజ్ అనే యాప్ల ద్వారా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న ముఠా సభ్యులు. యాక్చువల్గా ప్లేస్టోర్లో యాప్ ఉంది, ఇది క్రికెట్ లైన్ గురు అనే యాప్. ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేశాక అందులో ఓన్లీ మ్యాచ్ స్టార్ట్ అయ్యే నుంచి మ్యాచ్ రన్ అవుతున్న కొద్దీ దాని పర్సంటేజ్ చూపిస్తూ ఉంటుంది. ఫేవరెట్ టీమ్ అని ఒకటి, ఇంకోటి నాన్ ఫేవరెట్ టీమ్ అని. ఫేవరెట్ టీం మీద ఒకవేళ అతను 35 100 రూపీస్ బెట్ చేస్తే 35-38 అని పర్సంటేజ్ చూపిస్తుంది. ఫేవరెట్ టీం మీద ఒకవేళ 100 రూపీస్ బెట్ చేస్తే 35 రూపీసే వస్తుంది. అదే నాన్ ఫేవరెట్ 38-100 ఉంటుంది. నాన్ ఫేవరెట్ మీద 38 రూపీస్ బెట్ చేస్తే 100 వస్తుంది. సో నాన్ ఫేవరెట్ మీద తక్కువ బెట్ చేస్తే ఎక్కువ ఏమంట వస్తుంది, ఫేవరెట్ మీదే 100 చేసినా 38 వస్తుంది. చాలామంది కొంతమంది ఏంటంటే నాన్ ఫేవరెట్ టీం పెట్టేసి తక్కువ ఏమంటారు, ఎక్కువ గేమ్ చేయొచ్చు అని పెట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కొంతమంది ఏమో దాని గేమ్ బట్టి చూసుకొని తక్కువ ప్రాఫిట్స్ అయినా పర్లేదు అని చెప్పేసి ఫేవరెట్ టీమే పెడుతుంటారు. ఈ యాప్ ప్లేస్టోర్లో ఉంటుంది అవైలబుల్గా. ఇది ప్లే గేమ్ రన్ అవుతున్న కొద్దీ పర్సంటేజ్ మారిపోతూ ఉంటాయి. మారిపోతున్న కొద్ది మ్యాచ్ రన్ అవుతున్న కొద్ది వాళ్ళు బెట్ చేస్తూ ఉంటారు. 5, 6 అవర్స్, 10 అవర్స్, 15 అవర్స్, లాస్ట్ 20 అవర్స్. 6 అవర్స్ లోపు 35 కొడుతుంది అని చెప్పేసి బెట్ చేస్తారు. తను 35 ఎబో వచ్చినా అమౌంట్ వస్తుంది, 35 బిలో వచ్చిందంటే ఇతను అమౌంట్ పోతుంది. ఇది 1000 పెడతాడా, 2000 పెడతాడా కాబట్టి పర్సంటేజ్ బట్టి మళ్ళీ ఇంకా రికవరీ ఉంటుంది. 3000 పెడితే 10000 రావచ్చు, 10000 పెడితే 3000 లాభం వస్తుంది. నాన్ ఫేవరెట్ మీద పెడితే 3000 పెడితే 10000 వస్తుంది. ఆ ఫేవరెట్ నాన్ ఫేవరెట్ బట్టి గేమ్ పర్సంటేజ్ బట్టి ఆటోమేటిక్గా ఒక్కతను ఒక మ్యాచ్లో ఎన్నిసార్లు బెట్ చేయొచ్చు. స్టార్టింగ్లో కొంత పెట్టొచ్చు, 5 అవర్స్ తర్వాత పెట్టొచ్చు, మళ్ళీ 10 అవర్స్ తర్వాత. ఇదంతా ఫోన్ లైన్లో రన్ అవుతుంటే అతను ల్యాప్టాప్ పెట్టుకొని ల్యాప్టాప్లో ఎంట్రీ చేసుకుంటూ ఉంటాడు. ఎవరు ఎంత పెట్టారు, ఏటీఎంలు ఎంత పెట్టారు అని అన్నీ ఎంట్రీ చేసుకుని మొత్తం గేమ్ అయిపోయాక ప్రాఫిట్ ఎవరైతే గెలిచారో వాళ్ళకి అమౌంట్ పంపించేస్తారు. మిగిలిన లాస్ట్ నెల అమౌంట్ నుంచి కట్ చేసుకొని ఇతను మిగిలిన అమౌంట్, అంటే ఇతను పైకి ఏం బెట్ చేయడు, ఓన్లీ యాప్ని పర్సంటేజ్ కోసం యూజ్ చేసుకుంటాడు. ఇతనే ఫైనల్ హెడ్, ఇతర పైన హెడ్ అంటూ ఎవరు లేరు. ఇది బెట్టింగ్ నడిచే విధానం. థ్యాంక్ యూ. అదే ప్రూవ్ అయింది. ఈ మన డెస్టినేషన్ కాదు, మహారాష్ట్ర కావచ్చు, తర్వాత మహారాష్ట్రలో స్పెషల్లీ సోలాపూర్ కానీ, ముంబై, తర్వాత అహ్మద్ నగర్ కానీ అలాంటి ప్రాంతంలో, తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా, తర్వాత తమిళనాడు అలాంటి రాష్ట్రానికి కూడా ఈ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి మన ట్రాన్జిట్ అది బేసికలీ మన ఏరియా అంతే ట్రాన్జిట్. మన ఏరియా ద్వారా ఓఆర్ఆర్ ఎక్కువ ఓఆర్ఆర్ వాడుతున్నారు, అదర్వైజ్ బయట నుంచి వారు వెళ్తున్నారు. వాళ్ళు ఎలా వెళ్తున్నారు అంటే వాళ్ళ మెయిన్ బండి ఏముంటుంది, ఆ బండి ముందు ఒకటి వాళ్ళు ఎస్కార్ట్ పెడుతున్నారు. ముందు అంతా క్లియర్ ఉందా లేదా, ఎక్కడ పోలీస్ తనిఖీ చేస్తున్నారా, ఎక్కడ పోలీస్ నిఘా ఎక్కువ ఉంది, దానికి వాళ్ళు పక్కా సమాచారం వాళ్ళ దగ్గర ఉంటుంది. ఏ బండిలో గాంజా ఉంటుంది, ఆ బండిలో ఇవన్నీ ఈ మధ్యలో జిపిఎస్ కూడా పెడుతున్నారు అని మాకు తెలిసింది. ఆ బండి ఎక్కువ సమయం ఎక్కడైనా ఆగిపోయింది అప్పుడు ఎందుకు అని ఇమీడియట్లీ ఆ ఎస్కార్ట్ బండి వాళ్ళు వెళ్ళి చెక్ చేస్తారు. సో అలాంటి వాళ్ళు హైటెక్గా కొంచెం ఇప్పుడు చేస్తున్నారు. మనం కూడా ఒక అడుగు ముందుకి వెళ్ళి పక్క మా సమాచారంతో పక్క మనం వాళ్ళని పట్టుకొని ఈ కమర్షియల్ క్వాంటిటీ ఎక్కువ క్వాంటిటీ ఎక్కడెక్కడ దొరుకుతున్నాయి అలాంటి కేసెస్లో మినిమం 10 సంవత్సరాల జైలు శిక్ష వాళ్ళకి తప్పదు. ఆ కేసెస్ పక్క వాళ్ళ మీద పెడతారు. పక్క పీడియాక్ కూడా ఉంటుంది, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ట్రయల్ ఉంటుంది. మొత్తం సోర్స్ నుంచి ఏఓబి కావచ్చు, ఎక్కడ ఇంకో వేరే రాష్ట్రం కావచ్చు, సోర్స్ నుంచి డెస్టినేషన్ దాకా మొత్తం చైన్ ఏమి ఉంటుంది, ఆ చైన్లో ఉన్న అందరినీ మనం అరెస్ట్ చేస్తాం పక్క. అందరికీ నమస్కారం. ఈ ఎప్పుడైనా ఐపీఎల్ కానీ T20 సీజన్ స్టార్ట్ అవుతుంది అప్పుడు చాలా భారీ ఎత్తున క్రికెట్ బెట్టింగ్ అదే పక్క జరుగుతున్నాయని అందరికీ ఎక్స్పెక్టేషన్. ఈసారి కూడా సండే నైట్ 7:30 ఇండియా పాకిస్తాన్ T20 మ్యాచ్ ముందు పొద్దున నుంచి నాకు చాలామంది ఫోన్ చేసి ఎక్కడ బెట్టింగ్ అవుతున్నాయి అని చాలామంది అదే అడ్వాన్స్ ఎట్లా చెప్తారు మ్యాచ్ ముందు ఎలా చెప్పాలా. సో మా నిఘా యంత్రణ మాత్రం పక్క అది నిఘా పెట్టి ఈ బెట్టింగ్ ఎవరు నడిపిస్తున్నారు ఆ ర్యాకెట్ని డిటెక్ట్ చేయడం జరిగినాయి. ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్లో
ఐదుగురుని మనం అరెస్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి 14,92,000 క్యాష్, తర్వాత ఒక ల్యాప్టాప్, 8 మొబైల్ ఫోన్స్, మొత్తం అది 16 లక్ష విలువ ఉన్న ఇది అంతా క్యాష్ అండ్ ఈ ఎక్విప్మెంట్ అన్నీ రికవర్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్కి ప్రధాన నిందితులు బైరామల్ శ్రీధర్ అని ఈయన మెయిన్ ఆర్గనైజర్, మోహన్ నగర్ కొత్తపేట హైదరాబాద్, అసిస్టెంట్ ఆర్గనైజర్ సాంబరం రామాంజనేయులు రెసిడెంట్ గాంధీనగర్ ఉప్పల్, తర్వాత పంటర్స్ ముగ్గురు దాంట్లో జాజుల రాము గౌడ్, ఈయనది టాడీ షాప్ ఉంది, బహుశా ఈ మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్ కనిపిస్తుంది, వీరందరికీ వచ్చారు ఇప్పుడు. ఆయన ఉదయ్ రెసిడెన్సీ కామేశ్వర కాలనీ సరూర్ నగర్, బోయినపల్లి ఛత్రపతి రియల్ ఎస్టేట్, బృందావన్ కాలనీ సరూర్ నగర్ హైదరాబాద్, తర్వాత గౌనీ కళ్యాణ్ రియల్ ఎస్టేట్ కామేశ్వరరావు నగర్ సరూర్ నగర్. ఈ ఐదుగురిని దాంట్లో అరెస్ట్ చేసి ఈ చైతన్యపురి పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 649/2021 అండర్ సెక్షన్ 3 and 4 ఆఫ్ తెలంగాణ స్టేట్ గేమింగ్ యాక్ట్ కింద వాళ్ళని మనము అరెస్ట్ చేశాము. ఈ గూగుల్ ప్లేస్టోర్లో క్రికెట్ లైన్ గురు, తర్వాత క్రికెట్ ఎక్స్చేంజ్ అని ఆన్లైన్ కొన్ని క్రికెట్ యాప్స్, ఆ యాప్స్ని డౌన్లోడ్ చేస్తూ దాని ద్వారా ఈ ఏజీ మనీ